ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఈరోజు దాదాపు 15 లక్షల మంది సభ్యత్వం ఉంది అని అంచనా. సో ఈ 15 లక్షల మంది పైన ఇటీవల ఆర్ఎస్ఎస్ ఒక దేశవ్యాప్త సర్వే జరిపిందని మీడియాలో వచ్చింది. ఈ సర్వేలో వారు తమ సభ్యుల సంబంధించినటువంటి 2 రకాల వివరాలను సేకరించారు. ఒకటి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, వారికి ఆసక్తి ఏ అంశాలపైన ఉంది. 2 స్కిల్స్, వారి నైపుణ్యం ఏంటి. ఎందుకంటే మనిషికి మనిషికి మధ్య నైపుణ్యంలో తేడా ఉంటుంది, అభిరుచుల్లో తేడా ఉంటుంది. నాకున్న అభిరుచి మీకుండకపోవచ్చు, నాకున్న నైపుణ్యం మీకుండకపోవచ్చు. ఒక అంశంలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా మరో అంశంలో ఏమాత్రము నైపుణ్యం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఎంతసేపైనా ఉపన్యాసం ఇవ్వగలుగుతా, విశ్లేషణ చేయగలుగుతా, వ్యాఖ్యానం చేయగలుగుతా, బహుశా చాలామంది ఒక మేరకైనా ప్రశంసించేటువంటి వ్యక్తిని అనుకుంటాను. సో కానీ నన్నే పాటలు పాడమన్నారనుకోండి, నన్ను లేదు ఏదన్నా నటన చేయమన్నారనుకోండి, ఒక డ్రామాలో నటించమన్నారనుకోండి, కొంపలు మునుగుతాయి. అంటే అర్థం ఏంటి, నాలో మాట్లాడే నైపుణ్యం ఉంది కానీ నటించే నైపుణ్యం లేదు, నాలో విశ్లేషించే నైపుణ్యం ఉంది కానీ పాటలు పాడే నైపుణ్యం లేదు. నాకు ఏ పని అప్పచెప్తే నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను అనేది నా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అలాగే అభిరుచులు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు సినిమాలు చూడడం పెద్దగా ఆసక్తి లేదు, కానీ పుస్తకాలు చదవడం చాలా ఆసక్తి. సో నా ఆసక్తిని బట్టి నేను అందులో ప్రావీణ్యతను సంపాదించగలుగుతాను, ప్రావీణ్యతను ప్రదర్శించగలుగుతాను. అందుకే ఒక వ్యక్తికున్న అభిరుచి ఏంటి, ఆ వ్యక్తికున్న నైపుణ్యం ఏంటి. కొన్ని సందర్భాల్లో అభిరుచి ఉన్నా నైపుణ్యం ఉండకపోవచ్చు, నైపుణ్యం ఉన్నా అందులో అభిరుచి ఉండకపోవచ్చు, కానీ సహజంగా అభిరుచి ఉన్న దాంట్లో నైపుణ్యం ఉంటుంది. సో నైపుణ్యము అభిరుచి కలిసి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కూడా. నాకు ఇప్పుడు తెలుగు పద్యాలపైన బాగా అభిరుచి, తెలుగు సాహిత్యం పైన, తెలుగు కవిత్వం పైన చాలా ఆసక్తి, కానీ నాకు అందులో నైపుణ్యం లేదు. నేను కవిత్వాలు రాయలేను, నేను కవిని కాలేను కదా. సో కానీ నార్మల్గా అభిరుచి ఉంటే నైపుణ్యం ఉంటుంది, నైపుణ్యం ఉంటే అభిరుచి ఉంటుంది. సో ఆర్ఎస్ఎస్ ఈ తమ సభ్యులలో ఉన్న ఆసక్తి ఏంటి, అభిరుచులు ఏంటి, నైపుణ్యాలు ఏంటి సర్వే చేయడం ఒక అద్భుతమైన ప్రణాళిక. నిజంగా ఆర్ఎస్ఎస్ను అభినందించాలి. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న ఈ పనిని ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంఘము, ప్రజాసంఘము, ఆ మాటకొస్తే కార్పొరేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు అందరూ కూడా అనుసరించాలి. ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వారి స్కిల్స్ ఏంటి అని. ఎందుకంటే ఒక సంస్థ అద్భుతంగా పనిచేయాలంటే వారి సభ్యులకున్న శక్తి సామర్థ్యాలని ఆప్టిమంగా ఉపయోగించాలి. ఇది బేసిక్ మేనేజ్మెంట్ సైన్స్. సో ఈ మేనేజ్మెంట్ సైన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మా యూనివర్సిటీలో కల్చరల్ ఫెస్టివల్ జరుగుతోంది. సో ఈ కల్చరల్ ఫెస్టివల్కు అందరము కలిసి పనిచేస్తేనే ఆ ఫెస్టివల్ విజయవంతమవుతుంది. అందులో పిల్లలకు, ఆ ఫెస్టివల్లో పాల్గొంటున్న వారికి భోజనాలు పెట్టడం నుంచి మొదలుకొని జడ్జెస్ వరకు అనేక రకాలైనటువంటి వాటి నిర్వహణ వరకు ఉండాలి. ఇప్పుడు నాలాంటి వానికి భోజనాలు పెట్టడం బాధ్యత తప్ప చెప్పారనుకోండి, భోజనాల్ని నిర్వహించడం, వంటలు అయినాయా లేవా, టేస్టీగా వంట అయిందో లేదో నాకు అప్ప చెప్పారనుకోండి, నా అయిపోతుంది పని. ఆ రోజు భోజనం ఎవరు తిన్నదిగా. కానీ నాలాంటి వారికి ఒక ఉపన్యాస పోటీలకు జడ్జిగాను, లేక ఒక పద్యరచన కార్యక్రమానికి నిర్వాహకుడిగాను నన్ను పెట్టారనుకోండి, ఓ అష్టావధానానికి నిర్వాహకునిగా పెట్టారనుకోండి, నాకు అందులో అభిరుచి ఉంది కనుక, నైపుణ్యం లేకపోయినా నేను దాన్ని అద్భుతంగా చేయగలను, ఆసక్తిగా చేయగలను. కానీ నాకు అంత్యాక్షరి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారనుకోండి, నేను చేయలేను. అంటే నాకు ఏ బాధ్యత ఇవ్వాలి అనేది నా యూనివర్సిటీకి తెలిసి ఉండాలి. నాకున్న నైపుణ్యం ఏంది, నాకున్న అభిరుచి ఏంది. చాలా సందర్భాల్లో లీడర్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే తమ సభ్యులకు ఉండే శక్తి సామర్థ్యాలు తమకే అర్థం కావు. తమ సభ్యులకు ఉండే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న వారిని కూడా తక్కువ అంచనా వేస్తారు. దానివల్ల వారు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ సంస్థను వీడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే తమకున్నటువంటి వారి నైపుణ్యాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు, అప్పుడు బాధ్యతలు ఇస్తే అవి చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సరైన వ్యక్తికి సరైన బాధ్యత ఇవ్వకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ సర్వే జరిపి వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో సామాజిక కార్యక్రమాల బాధ్యతనిస్తానన్నది కరెక్ట్. అది ఇప్పుడు ఒకరికి
పర్యావరణం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వారికి పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ తరఫున చేసే బాధ్యత ఇస్తారు. కొంతమందికి సాహిత్యం పైన ఆసక్తి ఉంటుంది, వారికి ఆర్ఎస్ఎస్ అనుకూల సాహిత్య రచన ప్రచురణ ఆ బాధ్యతలు ఇస్తారు. కొంతమందికి సైద్ధాంతిక అవగాహన బాగా ఉంటుంది, వారిని ఆర్ఎస్ఎస్ సిద్ధాంత ప్రచారానికి ఉపయోగిస్తారు. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని అప్పజెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఉండి పిల్లలతో ఎక్కువ గడపాలని కోరుకున్న వారు ఎవరు ఉంటారు, వాళ్ళకి శిశు విహారాలు ఇలాంటివి నడిపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి విద్యాబోధన ఆసక్తి ఉందనుకోండి, వారు ఆర్ఎస్ఎస్కున్నటువంటి శిశు మందిర్లు వీటిని నడిపించే బాధ్యత చెప్పచ్చు. అలా తమ సభ్యులకు ఉండేటువంటి అభిరుచుల్ని నైపుణ్యాలని శాస్త్రీయంగా సర్వే జరిపి అధ్యయనం చేసి వాటి మ్యాపింగ్ ఆఫ్ స్కిల్స్ అంటారు. సో ఇది ఇంటర్నేషనల్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. సో ఈ మ్యాపింగ్ ఆఫ్ స్కిల్ సెట్ అంటే నీకు ఏ స్కిల్స్ ఉన్నాయనేది మ్యాపింగ్ చేసి దానికి తగ్గట్టుగా మ్యాపింగ్ ఆఫ్ స్కిల్స్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానికి తగ్గట్టుగా వారి కార్యక్రమాలు నిర్దేశించడం, వారి బాధ్యతలను ఇవ్వడం ద్వారా అనేక లాభాలు. ఒకటి, వారు ఎక్కువ సమయం దాన్ని కేటాయించగలుగుతారు, ఎక్కువ ఇన్వాల్వ్ కాగలుగుతారు. లేదంటే ఆర్ఎస్ఎస్ మీద నమ్మకంతో అభిమానంతో పనిచేస్తారు ఏ పనిచ్చినా, కానీ ఎప్పుడైతే తమకు నచ్చిన పని ఇస్తారో దాంట్లో వాళ్ళు ఎక్కువసేపు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దే కెన్ బి మోర్ ఎఫిషియెంట్, మోర్ ప్రొడక్టివ్, మరింత ఎక్కువ ఉత్పాదకత ఉంటుంది. అందువల్ల ఇది ఒక ఎందుకు ఇవ్వాలా నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఆర్ఎస్ఎస్ 15 లక్షల మందిని మ్యాపింగ్ చేయడం తమకు ఆ సభ్యులు అంటే ఇది డెఫినెట్గా వండర్ఫుల్ మేనేజ్మెంట్ ప్లాన్. డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విశ్వవిద్యాలయాలు, ఇంక్లూడింగ్ కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ కూడా అనుసరించిన వల్ల తమ సభ్యుల, తమ ఉద్యోగుల, తమ వారి శక్తి సామర్థ్యాలను మరింత సమర్థవంతంగా తమ కొరకు వినియోగించుకోవడానికి, సమాజం కొరకు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.